యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నుంచి మనం ఆదర్శ కుటుంబములు అంటే బైబిల్ కుటుంబాలని గురించి ధ్యానించుకుందామండి. ఈ పుస్తకంలో దేవుని కృపను బట్టి దాదాపు 13 సంవత్సరాల క్రితము బైబిల్ గ్రంథంలోని 10 కుటుంబాలని గురించి రాయడం జరిగిందండి. పాత నిబంధనలో 6 కుటుంబాలు, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో 4 కుటుంబాలు. 2007లో మరి నేను హోలీ ల్యాండ్ ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించడం జరిగిందండి. అక్కడ మరి కొన్ని కుటుంబాలని దర్శించాం, అంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట. నజరేతు తీసుకొని వెళ్ళారు. అది మరి మరియ తల్లి జోజప్ప గారు, యేసు ప్రభు పెరిగిన కుటుంబం అన్నమాట. బెతానియా తీసుకెళ్లారు. అక్కడ మరియా, మార్త, లాజర్ వాళ్ళిల్లు, వాళ్ళు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోనే సువార్త ప్రకటించబడింది. కనుక ఇప్పుడు ఆ ఇల్లు మరి దేవాలయంగా ఉండిపోయిందన్నమాట. పేతురు వాళ్ళ ఇంట్లో సువార్త బోధిస్తున్నప్పుడు మరి యేసు ప్రభు శిష్యులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు కఫర్నామ్లో అది సెయింట్ పీటర్స్ చర్చ్ అన్నమాట, చాలా పెద్దది. అలాగే ఎలిజబెత్ అమ్మ, జకారియాలు వాళ్ళు దేవుని సేవ చేసి మరి మరియ తల్లి గర్భం ధరించినప్పుడు 3 మాసాలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అంటే యేసు ప్రభు కూడా మరియ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 3 మాసాలు అన్నమాట అక్కడ జకారియా, ఎలిజబెత్ అమ్మల ఇంట్లో ఉంటారు. ఎన్కరేమ్ అంటారండి ఆ స్థలాన్ని ఇప్పుడు. ఇప్పుడు అక్కడ జాన్ ది బ్యాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. ఆ తర్వాత కైసారియా వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడికే తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి కొర్నేలియస్ ఇల్లు అన్నమాట, అది దేవాలయంగా లేదు కానీ ఆ ఇల్లు ఉందండి. ఇంకా అలాగే భద్రపరచబడి ఉంది. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అన్నమాట. కానీ పెద్ద పెద్ద హెరోద్ ప్యాలెస్లు అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు అవైతే ఒక ఎడారిలాగా అయిపోయినాయన్నమాట. దేవుని యొక్క ప్రజల్ని చంపుతూ, అపోస్తులను చంపుతూ, యేసు ప్రభుని చంపాలని జాన్ ది బ్యాప్టిస్ట్ని తల తీసేసి అలా అన్నమాట. హెరోద్ మహారాజు, హెరోద్ అంతిపాస్, అగ్రిప్ప అవన్ వీళ్ళంతా సైతాన్చే వాడబడిన కుటుంబం అది. కానీ ఆ పెద్ద పెద్ద ప్యాలెస్లలో తింటూ త్రాగుతూ వాళ్ళు మరి హత్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి ఎడారిగా ఉన్నాయి. కానీ పేతురు వాళ్ళ ఇల్లు మట్టి గోడల ఇల్లు అండి, కానీ ఇప్పుడు అది దేవాలయం అయిపోయింది. మరి మరియా, మార్త, లాజర్ వాళ్ళ ఇల్లు ఇప్పుడు అది చర్చిగా ఉంది. ఇల్లుగా ఉన్నప్పుడు ఎలా ఉందో తెలియదు. సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట, చూడు నేను ఎక్కువ ఆయన స్వరాన్ని వింటూ ఉంటానండి. ఎక్కడ ఉన్నా నేను ఇలా చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చూడు అని చూపిస్తారన్నమాట. చూడు పేతురు వాళ్ళ ఇల్లు మట్టి గోడల ఇల్లు, కానీ యేసు ప్రభుకి అతని శిష్యులకి ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు అది ఒక పెద్ద దేవాలయం. అసలు ఎంత పెద్ద ఆవరణ ఉంటుందండి. ఆ గేట్ లోపలికి వెళ్తూ ఉంటేనే పేతురు గారు పెద్ద తాళపు చేతులు పట్టుకొని ఉంటారు చేతుల్లో అన్నమాట. అంటే పరలోకపు అధికారం, ఈ అధికారాన్ని కలిగి ఉండాలండి. ఈ లోకంలో అధికారం కొరకు పోట్లాడుకుంటున్నారు చాలా కుటుంబాల్లో, అన్నదమ్ములు కానీ, సంఘాల్లో పోట్లాటలు కానీ, అధికారం ఈ లోకానికి సంబంధించిన దాని కొరకు పరిగెత్తొద్దండి. పరలోక అధికారం అన్నమాట. కొర్నేలియస్ ఇల్లు కానీ, మరియ తల్లి వాళ్ళ ఇల్లు, చిన్న ఒక గది అండి నజరేతులో. వెనకాలేమో జోజప్ప గారు కార్పెంటరీ పని, వడ్రంగి పని చేస్తారు కదా, వర్క్షాప్ అని ఉంది. ఇప్పటికి కూడా అక్కడ కార్పెంటరీ వర్క్ జరుగుతుంది. మంచి చిన్న చిన్నవి చక్కగా తయారు చేస్తూ ఉన్నారన్నమాట. దేవుని మహిమ కొరకు వాడబడిన కుటుంబాలు ఏ విధంగా అవి భద్రపరచబడి ఉన్నాయన్నమాట. ఇంకా మేడ పై గది ఇల్లు, అది అంటే మేడ గది అన్నమాట. అంటే యెరూషలేం మరియమ్మ ఇల్లు లేదా మార్కు గారి ఇల్లు అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు ఒక పుస్తకం రాయమన్నారు. అప్పటికే మరి డివైన్ వర్డ్ మ్యాగజైన్లో నెలకి ఒక్కొక్క కుటుంబాన్ని గురించి వ్రాయమని ప్రభు ప్రేరణించినప్పుడు, అబ్రహాం కుటుంబం, ఇసా కుటుంబం, యాకోబు, తర్వాత యోబు, ఆ తర్వాత తోబిత్, మక్కబీల కుటుంబాలు,
అలా అది రాయడం జరిగిందండి. సో అవి ఇవి కలిపి ఒక పుస్తకంలాగా విడుదల చేయడం జరిగింది, దేవుని యొక్క ప్రేరణని బట్టి. అయితే ఒక నెల క్రిందట కావచ్చు మా ఇంటికి విజయనగరం నుంచి నా ఆత్మీయ తమ్ముడు అండి చిట్టిబాబు వచ్చాడనమాట. అలాగే ఫాదర్ జేస్దాస్ ఫాదర్ గారు అరకు వ్యాలీలో, ఆయన ఇప్పుడు ప్యారిష్ ప్రీస్ట్ అనమాట. మీరు తప్పకుండా రండి అమ్మా అని పిలిచారు. ఫాదర్ ఎక్కడున్నా పిలిచేవాళ్ళు అనమాట. ఏ ప్యారిష్లో ఉన్నా కూడా జేస్దాస్ ఫాదర్ గారు నన్ను పిలుస్తారు. అమ్మ ఇవి బాగున్నాయి తల్లి, ఇవి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇవి మళ్ళీ రీప్రింట్ చేయించండి అని ఫాదర్ గారు చిట్టిబాబు నాతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది దేవుడే నాతో మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఈ బుక్ని మళ్ళీ రీప్రింట్ చేయడం జరిగిందండి. అందువల్ల ఏం చెప్పాలి, అపోస్తల కార్యాలు అయిపోయింది, మరి ప్రభు దినాన్ని గురించి చెప్పమని చాలా రోజుల నుంచి ప్రభు చెప్తున్నారండి. అయితే నేను ప్రిపేర్ కావాలి, ఒక్కొక్క గ్రంథంలో నుండి ప్రభు దినాన్ని ఒకే ఒక రోజు, మరి ప్రభు వచ్చే దినం ఈ లోకానికి అన్నమాట, ఆ దినాన్ని గురించి ఒక్కొక్క గ్రంథంలో ఏమని రాయబడి ఉందో అది చెప్పమ్మా అని చెప్తున్నారు. అయితే నాకు ప్రిపరేషన్కి టైం కావాలండి, కనీసం ఒక 10 రోజులు కూర్చొని ఒక్కొక్క గ్రంథంలోంచి తీసుకొని మెల్లగా రాయాలన్నమాట. ఆ లోపల ఇది చెప్దామని మరి దేవుని యొక్క ప్రేరణ బట్టి ఇది చెప్పడం జరిగిందండి. మీరు కూడా ఈ పుస్తకాలు తప్పకుండా మీరు కొనుక్కొని చదువుకోవాలి. మన కుటుంబము ఎలా దేవునికి సాక్ష్యంగా కొండ మీద కట్టబడిన ఇల్లు మరుగైండ జాలదు, అందరికీ వెలుగునిస్తుంది, అంటే అందరూ ఈ కుటుంబంలాగా ఉండాలి అని కోరుకోవాలన్నమాట. తిరుకుటుంబం మనం పటం పెట్టుకుంటాం ఇంట్లో, అంటే మరియ తల్లి జోజప్ప గారు మరి యేసు ప్రభు వాళ్ళ కుటుంబంలాగా మనం జీవించాలన్నమాట. యేసు తిరు హృదయ నెల అంటారు, ఈ ఆదివారం రాబోతుంది కదా, అంటే ఆయన హృదయంలో ఏముందండి, దేవుని యొక్క చిత్తమే. దేవుడు ఏది మాట్లాడితే అది ఆయన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించారు. ఇప్పుడు ఆయన హృదయంలో మనందరం ఉన్నాం, మనందరి కొరకు తండ్రి కుడి ప్రక్కన ఆయన ప్రార్థిస్తున్నారన్నమాట. ఆయన హృదయం నిండా కరుణ, జాలి, పరిశుద్ధత, దేవుని యొక్క చిత్తం. అంత పరిశుద్ధమైన హృదయం మన హృదయంలో ఉండాలన్నమాట. అందుకే ఎస్విడి ఫౌండర్ ఫాదర్ గారు, ఇప్పుడు ఆయన అయితే సెయింట్ అనుకుంటాను, అర్నాల్డ్ జాన్సన్ గారు, క్రీస్తరాజ్ ఫాదర్ గారు ఎప్పుడు చెప్తారు, అర్నాల్డ్ జాన్సన్ గారు ఎప్పుడు ఈ మాట చెప్తారంట, యేసు ప్రభు హృదయము మీ హృదయంలో నివసించునుగాక, మే ద హార్ట్ ఆఫ్ జీసస్ లివ్ ఇన్ యువర్ హార్ట్. మనకి ఇంకా వేరే సైతాన్ హార్టు, ఈ లోక సంబంధమైన ఆశలతో కూడిన హృదయం కాకుండా యేసు ప్రభు హృదయం మన హృదయంలో ఉండాలి. అదే ప్రేమ, అదే నీతి, అదే కరుణ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క చిత్తం చేయడం అనమాట. ఇదొక్కటి మనం తెలుసుకోవాలండి. ఈ లోకంలో మనం జీవించేది దేవుని చిత్తం చేయడానికి, మన సొంత చిత్తం చేయడమే పాపం అనమాట, మన శరీరంలో మనం కోరుకున్నట్లుగా జీవించడం. ఇప్పుడు ఈరోజు మనము ఈ ఆదర్శ కుటుంబంలో మొదటి భాగంగా ప్రభు మన ఇంటిని ఏ విధంగా కడతారు, హౌ డస్ గాడ్ బిల్డ్ అవర్ హౌస్. ఒక ఇంటిని చూస్తే 7 అంతస్తుల మేడ, నేను దిగి వస్తుంటే ఇక్కడికి రావాలని మా లిఫ్ట్లో నుంచి ఇంటి నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి, ప్రభా ఏం చెప్పాలంటే 7 అంతస్తుల మేడ అని చెప్పమ్మని. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి కుక్కట్పల్లిలో, 35 ఫ్లోర్స్ అంట వాళ్ళది సెకండ్ ఫ్లోర్, ప్రేయర్కి వెళ్ళాను. ఇంకొక రోజు ఇంకొక ఇంటికి వెళ్తే అది గచ్చిబౌలి అని చెప్పారన్నమాట, నానక్రామ కూడా అక్కడ వాళ్ళది కూడా 10 ఫ్లోర్స్, కానీ వాళ్ళు 6th ఫ్లోర్లో ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు నాకేం వినపడిందంటే 7 అంతస్తుల మేడ, మన ఇల్లు 7 అంతస్తుల మేడగా ప్రభు కడతారన్నమాట. ఏ విధంగా మన ఇంటిని కడతారు, ముందుగా మన ఇంటి పునాది ఏంటంటే రాతి పునాది అనమాట. మత్తయి సువార్త 7:24లో రాతి పునాది మీద కట్టిన ఇల్లు వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా కూలిపోదు, ఇసుక పునాది మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది. రాతి పునాది, రాయి అంటే యేసుప్రభువేనండి, మన ఇంటికి పునాది యేసుప్రభు అంటే ఆయన యొక్క వాక్యం అనమాట. మత్తయి 7:24లో యేసుప్రభు చెప్తారు ఇదే, రాతి పునాది మీద కట్టిన ఇల్లు
కూలిపోదని. రా ఈ అంటే మీరు 118వ కీర్తనలో చదివితే 23వ వచనంలో పనికి రాదని పారవేసిన రాయి మూలరాయి పునాది రాయి అయిందనమాట. ఆ యూదులందరూ యేసుప్రభుని పనికిరాని వాడని సిలువ వేస్తారండి. కానీ ఆ యేసుప్రభువే క్రీస్తు సంఘానికి మూలరాయిగా, ఆ తర్వాత ఇంకా అపోస్తులు వాళ్ళు పునాది రాళ్ళుగా అలా క్రీస్తు సంఘం కట్టబడిందనమాట. పనికి రాదని పారవేసిన రాయి, ఆ రాయి ఎవరంటే యేసుప్రభు అనమాట. అంటే యేసుప్రభు యొక్క వాక్యం, యేసుప్రభు అంటే దేవుని వాక్యం కదండి, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని నోట్లో నుంచి వచ్చిన వాక్యం అనమాట. ఆది గ్రంథం నుంచి దర్శన గ్రంథం వరకు ఆయన పేరు దేవుని యొక్క వాక్కు. దర్శన 19:13 రాయబడి ఉంటుందన్నమాట. యేసుప్రభు ఈసారి 2వ మారు ఆయన తెల్లని గుర్రం మీద వస్తారండి. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారన్నమాట. ఆయన వెనకాల పరలోక సైన్యం వస్తుంది. ఇది చెప్పడం నాకు ఎంత ఇష్టమో. ఆ పరలోక సైన్యంలో ఎవరుంటారంటే అపోస్తులు, పౌలు, పునీతులు, చిన్న అమ్మాయి యాగ్నెస్ కూడా ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. జోన్ ఆఫ్ ఆర్క్, వీళ్ళందరూ ప్రభు కొరకు ఎవరెవరు యుద్ధం చేశారో సైతాన్తో, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టారు, ప్రభు యుద్ధాన్ని చేసినవాడు. యేసు ప్రభు ముందుగా వస్తుంటే సైన్యాధికారిలాగా, వెనకాల వీళ్ళందరూ అపోస్తులు, ఆయనతో పాటు దేవుని రాజ్యాన్ని కట్టిన పునీతులందరూ వస్తారన్నమాట. ఆయన వస్త్రాల మీద ప్రభువులకు ప్రభు, మరి రాజులకు రాజు అని రాయబడి ఉంటుందన్నమాట. ఆయన ఈసారి గుర్రం మీద రాజులాగా యుద్ధం చేయడానికి వస్తాడనమాట. మనం కూడా యుద్ధం చేయాలి. ఇప్పటి నుంచి కూడా యేసుప్రభు సైన్యంలో సైనికులుగా మనం యుద్ధం చేయాలి అన్నమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సో రాతి పునాది మీద కట్టిన ఇల్లు అంటే దేవుని యొక్క వాక్యం మీద కట్టిన ఇల్లు అండి. అది చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. దేవుని వాక్యము మరి ఏమని చెప్తుంది, ఈ ఇల్లు ఎలా మనం కట్టుకోవాలి అని. అయితే ముందుగా దేవుడు మన ఇంటిని ఒంటిగానికి భార్యనిచ్చి ఇల్లు కడతాడండి. 68వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఒంటిగానికి భార్యనిచ్చి ఇంటిని కడతాడు. ఒంటరిగా మానవుడు ఉన్నప్పుడు భార్యనిచ్చి ఇల్లు కడతాడనమాట. మన ఆది కాండం 2:18లో చూస్తే దేవుడు మరి లోకాన్ని అంతా చేసిన తర్వాత చూడండి, ఒక్క ఆదాము అవ్వ కొరకే అనమాట. చదవాలి ఆది గ్రంథం నుంచి మరలా. ఎంత కష్టపడి ఆ భూమిని చేస్తారు, ఆకాశాన్ని చేస్తారు, మొక్కలు, ఆ తర్వాత వృక్షాలు, నదులు అన్నీ, ఆ తర్వాత అందమైన ఏదైనా తోట వేసి ఇప్పుడు మానవుని సృజింతము ఆయన మనల్ని పోలి ఉండాలి, దేవుని మహిమని కలిగి దేవునిలాగే మాట్లాడాలి, దేవునిలాగా దేవుని చిత్తం చేయాలి. మానవుని సృజింతము అని మట్టిని తీసుకొని మరి వాళ్ళ శ్వాస, దేవుడు తన జీవాత్మని ఆ నరుల్లోనికి ఊదినప్పుడు ఆయనకి జీవం వస్తుంది. అయితే అప్పుడు ఏమనుకుంటారంటే 2:18లో అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకంటే జంతువులన్నీ రెండుగా సృజిస్తారు, ఆడమ్మ కద్దమ్మ, జంటలుగా అనమాట. సో మానవుడు కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన ప్రక్కటెముక ఒక్కటి తీసి అవ్వని చేసి అప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని. అక్కడ ఏదేనో తోటలో మరి ఎవరున్నారంటే దేవుడు, ఆ తర్వాత ఆదాము, అవ్వ, అంటే ముగ్గురు ఉన్నారన్నమాట. సో వివాహంలో ముగ్గురు ఉండాలండి, దేవుడు, భార్య, భర్త. అందుకే యేసుప్రభు అంటారు, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. ఆ కొమ్మతో చెప్దాం అనుకున్నాను నేను. ఆ చెట్టుకి 2 కొమ్మలు అంటు కట్టుకున్నట్టుగా భార్య భర్తలు యేసుప్రభుతో అంటు కట్టబడాలండి. యేసుప్రభుతో అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఆ వాక్యం వాళ్ళలో ఉండాలన్నమాట.
నరునికి భార్యనిచ్చి పురుషునికి మరి ఇల్లు కడతాడనమాట ముందుగా. ఆ తర్వాత పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి. అంటే వివాహం ఎందుకొరకు అంటే మలాకి 2:14లో వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా, దేవుడు స్త్రీ పురుషులను ఏకం చేసి వారి ద్వారా తన సృష్టి కార్యాన్ని కొనసాగించాలని. ముందైతే ఆదామం చేశాడు, ఆ తర్వాత అతని ఎముక తీసి అవన్ చేశాడు, ఆ తర్వాత వాళ్ళిద్దరి ద్వారా ఇంకా మళ్ళా పిల్లల్ని సృజించాలి అని అన్నమాట. కనుక వాళ్ళు ఏకం కావాలి, వివాహం ద్వారానే భార్యాభర్తలు స్త్రీ పురుషులు ఏకమవుతారు, ఆ వివాహం ద్వారా తన సృష్టి కార్యాన్ని కొనసాగించాలి అని అన్నమాట. సో మొదటిది ఏంటంటే మొదటి మెట్, మొదటి అంతస్తు అనుకోండి, 7 అంతస్తుల మేడ మీళ్ళు అవుతాయి. ముందు ఒంటిగానికి భార్యనిచ్చి ఇల్లు కడతాడండి. కీర్తన 127:1 ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టే వాళ్ళ శ్రమ వ్యర్థం, మీ సొంతగా మీ ఇల్లు కట్టుకోకూడదండి, ఇన్ని డబ్బులు ఇన్ని ఆస్తులు ఇన్ని పొలాలని. దేవుడు మీ ఇంటిని కట్టాలి, ఆయన ఆదాము అవ్వని ఆయనే సృజించి వాళ్ళ ఇంటిని ఆయనే కట్టాడనమాట. ఆయన చేతిలో మనం ఇమిడిపోవాలి, కుమ్మరి చేతిలో మట్టిలాగా ఇమిడిపోయి ఆయనని మన ఇల్లు కట్టనివ్వాలన్నమాట. అలా ఆదాము అవ్వల్ని ఆయన వివాహం చేసి ఆశీర్వదిస్తాడు. మొదటి ఆశీర్వాదం అన్నమాట, ఏదేను తోటలో ఆదాము అవ్వ దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు, పెక్కుమంది పిల్లల్ని కనండి, అభివృద్ధి చెందండి, భూమిని పరిపాలించండి, ఆకాశ పక్షుల్ని పరిపాలించండి, సముద్రంలో చేపల్ని పరిపాలించండి, పరిపాలించండి, హ్యావ్ డొమీనియన్. మనల్ని ఆయన భూమిని పరిపాలించడానికి సృజించాడనమాట. 115 కీర్తన మనం ధ్యానించుకుంటే అక్కడ 16:17 అక్కడ దేవుడు చెప్తున్నారు, దేవుడు భూమిని సృజించి తన పోలికగా తన కొడుకు ఆదామును సృజించిన తర్వాత పరలోకం ఆయన పరిపాలిస్తూ భూమిని తన కొడుకు ఆదాముకి ఇచ్చేశాడంట. నానా నేను పరలోకాన్ని పరిపాలిస్తాను, నా కొడుకు ఆదామా నీవు భూమిని పరిపాలించు అని తన కొడుకు ఇచ్చాడనమాట. తల్లిదండ్రులు పెద్దగా అవుతుంటే కొడుకులకు ఒక్కొక్కటి వాళ్ళకి కొంచెం ఇచ్చేసి అధికారాన్ని ఇచ్చేసి ఇది చూసుకో ఇది చూసుకో అని చెప్తారు కదా, అలాగనమాట అలా ఇచ్చాడు. అందుకే 115 కీర్తన మీరు చదివితే 12 నుండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారండి. ఈరోజు ఉదయం లేవగానే ఆ మాట ఇచ్చారండి, ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకొని దీవిస్తాడంట అహరోను వంశజులని. ముందుగా ఏముంటుందంటే ప్రభు ఇజ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు, తర్వాత అహరోను వంశజులని. ఎందుకు ప్రభు ముందు ఇజ్రాయేల్ ప్రజలు తర్వాత అహరోను వంశజులు? చదివేటప్పుడు నేను ఇలాగే అడుగుతానండి, ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుని పట్ల విశ్వాసం విధేయత ఉన్నవాళ్ళు, అబ్రహాం పిల్లలంటే అబ్రహాము దేవునికి విధేయించాడు, కనుక దేవుని వాక్యం ప్రకారం జీవించే వాళ్ళని పరలోకంలో జ్ఞాపకం చేసుకొని దీవిస్తారంటండి. ఆ తర్వాత అహరోను వంశజులు అంటే దేవుని బలిపీఠం దగ్గర దేవుని సేవ చేసేవాళ్ళు, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడంట. అల్పులు గనులు తేడా లేకుండా దేవుని వాక్యానికి భయపడి వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు అల్పులు గనులు అనే తేడా లేదు, అందరినీ దీవిస్తాడు. ఇంకా 14 ప్రభు మీ సంతానమును మీ బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయునుగాక, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మేము దీవించునుగాక, ఆమెన్ చెప్పి ఈ దీవెన మీరు స్వీకరించండి. అయితే 127 కీర్తన 3 ఏంటంటే, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. మనకి వివాహం అయినప్పుడు వివాహ రోజున చాలా కానుకలు ఇస్తారు, మరి అమ్మ నాన్న కూడా చాలా ఆస్తులు ఇస్తూ ఉండొచ్చు కదండి, ఇల్లు అది. కానీ పరలోకం నుంచి దేవుడిచ్చే కానుక ఏంటంటే మన పిల్లలండి, మనం ప్రేమించాలి దేవుని. తర్వాత భార్యాభర్తలు ఒకే శరీరం, 2 శరీరాలు కాదు ఒకే శరీరం, మన ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళు దేవుని యొక్క కానుకలు అన్నమాట. కనుక ఈ ఆస్తులను ప్రేమించొద్దు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించాలి, దేవుని యొక్క బిడ్డలుగా పెంచాలన్నమాట. పుత్రులు ప్రభు ఇచ్చు వరము,
తనయులు దేవుని బహుమానం, అంటే దేవుడిచ్చిన కానుకలు మన పిల్లలు. కనుక మనం వాళ్ళ కొరకు అన్ని రకాల త్యాగం చేయాలి. దేవుడు మన కొరకు, మనం ఆయన పిల్లలు కనుక మన కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చాడు. మనం కూడా అంతగా దేవుని బిడ్డలుగా పెంచాలండి. మన బాధ్యత మర్చిపోకూడదు. మనము దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని పిల్లలుగా పెంచాలి, కానీ సైతాన్ చేతిలో అప్పగించకూడదు. ద్వితీయోపదేశకాండం 6:6 నేను మరలా చెప్తున్నాను, మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి. దేవుని వాక్యాన్ని బోధించండి. వాళ్ళకి ఎట్లా పాలిస్తామో ఆ పాలిచ్చేటప్పుడే వాళ్ళ ఆత్మ కూడా, ఇది మట్టిగుండ శరీరం, లోపల ఆత్మ దేవుని వాక్యం వెళ్తూ ఉండాలి. గర్భంలో పడిన దగ్గర నుంచి వాళ్ళకి దేవుని వాక్యం వెళ్ళాలన్నమాట. వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు దేవుణ్ణే చూడాలి, దేవుని వాక్యమే వినాలి. వాళ్ళ చెవులు మాట్లాడితే దేవుని వాక్యమే మాట్లాడాలి. అలా పెంచాలండి. అలా పెంచుతారు మరి జకరియా ఎలిజబెత్ అమ్మలు జాన్ ది బ్యాప్టిస్టును అన్నమాట. అంతే, ఆయనకి లోకమేది తెలియదు. మోషేని వాళ్ళమ్మ మరి ఆ నైలు నది ఒడ్డున జమ్ము చెట్ల మధ్యలో బుట్టలో పెట్టి ఉంచినప్పుడు ఫరో కుమార్తె వచ్చి ఆ బాబుని తీసుకుంటుంది కదా. అయితే ఈ మోషే వాళ్ళ అక్క మిరియాం వెళ్ళి, అమ్మ ఈ బాబుకి పాలిచ్చి పెంచడానికి పని మనిషిని దాదిని తీసుకురాను అంటే, ఓ తీసుకొని రా అంటుందన్నమాట. ఎందుకంటే ఆమెకి ఇంకా పెళ్ళి కాకుండొచ్చు అన్నమాట. అప్పుడు వెళ్ళి ఈ అమ్మాయి మిరియాం ఎంత తెలివైందంటే వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది. అప్పుడు ఈ ఫరో కుమార్తె మోషేని వాళ్ళ అమ్మకే ఇస్తూ, ఈ బాబుకి నువ్వు పాలిచ్చి పెంచితే నేను నీకు జీతం ఇస్తాను. ప్రతి తల్లికి తండ్రికి ప్రభు చెప్తున్నారు, తల్లికి ముఖ్యంగా, మీరు మీ పిల్లలకి దేవుని యొక్క వాక్యము అనే పాలిచ్చి పెంచండి. అప్పుడు పునరుత్థాన సమయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు మనకి బహుమతి ఇస్తారు. మన పిల్లలకి దేవుని వాక్యము అనే పాలతో పెంచాలి. ఇక్కడ ఎంత పాలిస్తామో అక్కడ అంత ఆత్మకు అంత వాక్యం అనే పాలిచ్చి పెంచాలండి. తల్లిలాగా ఎవరు ప్రేమించరండి, తర్వాత తండ్రి. మీ పిల్లలు దేవుని వాక్యంలో పెంచబడేలాగా మీరు జాగ్రత్త పడాలి. మీరే వాళ్ళకి బైబిల్ కొనియాలి, వాళ్ళకి మీరే వాక్యాన్ని బోధించాలి. అలా బోధిస్తారు అంతోని వారి తల్లిగారు. కనుకనే ఆమె సమాధి మీద ఏమని రాయబడి ఉంటుందంటే, హియర్ లైస్ ద మదర్ ఆఫ్ సెయింట్ ఆంటోనీ. పుణ్యత అంతోని వారి తల్లిగారు ఇక్కడ సమాధి చేయబడ్డారు. ఎంత గౌరవంగా చూడండి, ఇక్కడ ఉన్నారు అని. యాక్చువల్గా హియర్ లైస్ ద మదర్ ఆఫ్ సెయింట్ ఆంటోనీ. ఎంత గౌరవం చూడండి, ఎందుకంటే అంత గొప్పగా ఆ తల్లి పెంచిందన్నమాట. శౌరి వారిని కూడా వాళ్ళమ్మ పెద్ద అంతఃపురం జేవియర్ అనే పెద్ద కోటలో పొడతాడు. అందుకే ఫ్రాన్సిస్ జేవియర్ అని పెడతారనమాట. అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఆ పేరుని తీసుకొని ఆసిసి ఫ్రాన్సిస్ గారి పేరుకి వాళ్ళ కోట జేవియర్ యాడ్ చేసి పెట్టుంటారనమాట. 1506లో పుడతారు ఆయన. అప్పుడు వాళ్ళమ్మ కూడా మోకరించి ప్రార్థించడం చిన్ననాడే అండి, 3 సంవత్సరాలప్పుడు. పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థనలు, తర్వాత విశ్వాసంగ్రహం. ప్రార్థన అంటే మోకరించి సిలువ స్వరూపం ముందు ప్రార్థించడం, ఉదయం సాయంకాలాలు ప్రార్థించడం, అలా నేర్పిస్తారన్నమాట. అందువల్ల ఆ తల్లుల ప్రార్థన వల్ల, ఆ తల్లులు నేర్పిన ప్రార్థన దేవునితో కనెక్ట్ చేశారు చిన్ననాడే. కనుక వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని మరి తల్లులు ప్రభు దగ్గర తీసుకొస్తారండి. అప్పుడు ప్రభు వాళ్ళ తల మీద చేయి పెట్టి ముద్దు పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదిస్తారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర తీసుకొని రావడం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ప్రభు కనుక వాక్యాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెప్పించడం అండి. ఈ లోక మలినంలో మన పిల్లల్ని పెంచొద్దండి. నాకు అనిపిస్తుంది ఒక్కరైనా అంతోని వారిలాగా వాళ్ళ పిల్లల్ని పెంచితే ఎంత బాగుంటుంది. ఈ లోక మలినం అంటకుండా శౌరి వారిలాగా. మరి మరియ తల్లి, జోజప్ప గారు ఎంత పరిశుద్ధంగా వాళ్ళు యేసు ప్రభుని పెంచారు. దేవుడిచ్చిన బాధ్యత, పిల్లలు మనకి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత, ఆ పిల్లల్ని దేవుని పిల్లలుగా మనం పెంచాలన్నమాట. ఎఫీసీ 6:4 కూడా పౌలు రాస్తాడండి, తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని దేవుని వాక్యంలో క్రమశిక్షణలో పెంచండి. క్రమశిక్షణ చాలా ముఖ్యమండి.
ఉదయం లేవడం, ఈ టైంకి లేవాలి, బ్రష్ చేసుకోవాలి, ఇంట్లో పని చేయాలి, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడము, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆడుకొని ఇలా ఉండడము, ఈ టైంకి మరి నిద్రించడము, పడుకునే ముందు ప్రార్థన చేసుకోవడం, ముఖ్యంగా కుటుంబ ప్రార్థన అండి. కుటుంబానికి పునాది యేసుప్రభు చెప్తారు మత్తయి 18:19-20లో, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా పేరిట గుమి కొడితే వారి మధ్యలో నేను ఉంటాను, ఇద్దరు ఏక మనసులో ఏది అడిగితే నేను అది ఇస్తాను. ఈ పునీతుల కుటుంబాల్ని మనం చూస్తే వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు కావడానికి, పునీత అల్ఫోన్స్ అమ్మగారు కానీ ఏ పునీతులు చూసినా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, అమ్మమ్మలు వాళ్ళు దేవునితో కనెక్ట్ చేయబడి దైవభీతి కలిగి ఉండి వాళ్ళ రక్తమంతా దేవుని యొక్క ఆత్మతో నింపబడి అదే ఆ పిల్లలకి ఇచ్చారండి. ఏ పునీతుల జీవితాన్ని చూసినా వాళ్ళ తల్లులు, తండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ రక్తంలో, వాళ్ళ వేర్లలో వాళ్ళు దైవభీతిని కలిగి ఉన్నారు. మనం కూడా మన పిల్లల్ని అలా దేవునితో కనెక్ట్ చేద్దాం. మనము దేవునితో కనెక్ట్ అయ్యి పిల్లల్ని దేవునితో కనెక్ట్ చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ప్రభు ఏ విధంగా ఇల్లు కడతారనే వాక్యాన్ని ధ్యానిస్తున్నాను నాయన. పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. అయ్యా, మీరు మాకిచ్చిన బిడ్డలు, మీరు మాకిచ్చిన కానుకలు కనుక వాళ్ళని దైవభీతితో, దేవుని వాక్యంతో పరిశుద్ధమైన వాతావరణంలో పెంచడానికి మాకు కావలసిన పరిశుద్ధతను దయచేయండి. మేము దేవుని వాక్యాన్ని చదివి పాటిస్తూ మా పిల్లల్ని కూడా అదే నీతి మార్గంలో, దైవ మార్గంలో పెంచడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము దేవునితో అంటు కట్టబడి దైవభీతిని కలిగి ఉండి మన పిల్లల్ని కూడా దైవభీతితో పెంచుదాం, దేవునితో అంటు కడదాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.